బయటి వ్యక్తులతో గొడవైతే ఎవరైనా వెంటనే మొహం మీదే నువ్వు నాకు నచ్చలేదు అని తెగేసి చెప్పేస్తారు. ఇక నీ మొహం నేను చూడను అని కూడా చెప్పేయవచ్చు. అదే తల్లిదండ్రులతోనో అన్నదమ్ములతోనో గొడవ అయితే అలా చెప్పలేరు ఎవరు. కొన్ని సందర్భాల్లో భరించలేని హింసకు గురవుతున్న కుటుంబంలోనే ఉంటూ విపరీతమైన మానసిక సంఘర్షణకు గురి కావాల్సి ఉంటుంది. అయితే అలా చేయటం వలన శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటమే కాకుండా చదువు వృత్తి ఉద్యోగాల్లో వెనకబడిపోతారు. ఇలాంటప్పుడు కలిసి ఉండాలంటే కష్టమే. అలాంటి కష్టాన్ని సృష్టించే కొన్ని రకాల కుటుంబ సమస్యలను అప్పుడు తీసుకోవాల్సిన సరైన నిర్ణయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబాల్లో ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలే కాకుండా కొన్ని రకాల నాటకీయమైన అనుబంధాలు సైతం ఉంటాయి. ఒకరిపై ఒకరు పెత్తనం చలాయించటం, ఒకరినొకరు అనగదొక్కటం, పోటీ పడటం, ఇతరుల కంటే తమకే మంచి పేరు దక్కాలని అనుకోవటం, ఇలాంటి అనేక నెగిటివ్ ధోరణులు సైతం కుటుంబాల్లో కనపడుతుంటాయి. ఈ తరహా ప్రవర్తన ఉన్న వ్యక్తులు మరీ దగ్గరవారు అయినప్పుడు బాధితులకు వారి వలన మరింత బాధ కలుగుతుంది. కుటుంబం నుండే తమకు గుర్తింపు ఉనికి ఏర్పడతాయి కనుక అందులో ఉన్న సభ్యులను తమవారిగా భావించి ప్రేమించటం వలన బాధలు ఉన్నా కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి ఉండదు. అయితే ఇలాంటప్పుడు బాధలను అనుభవించేవారు తమని తాము కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా తమ సంఘర్షణ నుండి బయటపడవచ్చంటున్నారు మానసిక నిపుణులు. తాము కుటుంబం వల్ల ఎంత విధేయంగా ఉన్నప్పటికీ తమకు తిట్లు, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అశ్లీలమైన మాటలు, లైంగిక వేధింపులు, శారీరక హింసలాంటి బాధలు ఎదురవుతున్నప్పుడు ఎవరైనా ఈ బంధం అవసరమా, ఇది కష్టపడి నిలుపుకోవాల్సినంత విలువైనదా అనే ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పుకోవాలి. హింసతో కూడినటువంటి బంధాలు ఆటోమేటిక్గా విడిపోతాయి అని అనుకోవటం అనేటటువంటిది కాదు. అంటే అది యూజువల్గా మనం ఏమనుకుంటాం అంటే, అరే ఇంత చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, ఏంటి ఇంత హింస అనుభవిస్తున్నా కూడా ఎందుకు అందులోనే కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు, అంత హింస ఎలా తట్టుకుంటున్నారని చెప్పి యూజువల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మన పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచిస్తాం కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్నే మనం ఎంపతి అంటూ ఉంటాం. వాళ్ళు అనుభవిస్తున్నా కూడా ఉండి అదే విధంగా ప్రయాణం చేసుకోవాలి అని అనుకోవటం దాని వెనకాల ఎటువంటి కారణాలు ఉంటాయని చెప్పి ఇక్కడ కూర్చుని ఆలోచించేటటువంటి వాళ్ళకి కష్టం. ఈరోజు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక హోప్తో బతుకుతూ ఉంటారు, ఒక నమ్మకంతో బతుకుతూ ఉంటారు. అయితే ఇటువంటి వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సొల్యూషన్ ఏంటి అంటే, బయట పడాలా బయట పడవద్దా, అయితే ఇది ఇండివిజువల్ కెపాసిటీ బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పి మనం చాలా సులువుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇండివిజువల్ కెపాసిటీ అనే దానికంటే పిల్లల యొక్క కెపాసిటీ అనేటటువంటిది కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. పెళ్లి చేశారు, ఈ పెళ్లిలోంచి నేను బయటపడితే కనుక నాకు నా కుటుంబ సభ్యులకి అందరికీ అవమానకరంగా మారుతుంది, కాబట్టి నేను నా జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఈ పెళ్ళిలో నేను కొనసాగుతాను అనేటువంటి మాట ఎంత వాస్తవమో, ఇటువంటి రిలేషన్, ఇటువంటి అబ్యూజివ్ రిలేషన్షిప్ వల్ల, ఇటువంటి హింసాత్మకమైనటువంటి రిలేషన్షిప్ భార్యాభర్తల బంధం వల్ల పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేటటువంటి ఆస్పెక్ట్లో కూడా మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ గీత గీయగలరు? సింపుల్గా నేను ఉంటాను కాదు, మీరు ఉండటం వల్ల పిల్లలకి తండ్రి కానీ తల్లి కానీ ఎంత అవసరమో అదేవిధంగా ఇటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు చూసేటటువంటి పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా రానున్న రోజుల్లో మారబోతుంది, పిల్లల యొక్క వయసు ఉంటే కనుక పిల్లల యొక్క అభిప్రాయం తీసుకుని, తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం తీసుకుని అందులోంచి బయటపడటం మంచిది. లేదు, ఉండేటటువంటి వ్యక్తి యొక్క మానసిక పరిస్థితులు ఎటువంటి మార్పు వచ్చేటటువంటి దానికి అవకాశం ఉంటే కనుక కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ద్వారా అటువంటి ప్రయత్నం కూడా చేయటం మంచిది. కుటుంబ సంబంధాల్లో హింస పెరుగుతున్న సంఘటనలను మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. చెడు వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను బాధించే కొడుకులు, కోడలి పట్ల అమానుషంగా ప్రవర్తించే అత్తమామలు, ఇలాంటి వారు మనకు తరచుగా సమాజంలో కనబడుతున్నారు. వ్యసనాలకు బలై అప్పులు చేసి భార్యాబిడ్డలను వేధించే మగవారు, కష్టపడి వాళ్ల అప్పులను తీర్చే మహిళలు సైతం మన చుట్టూ ఎంతో మంది కనబడుతుంటారు. ఇలాంటి వారు తప్పుదారి పట్టిన తమ వారిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. వారి వలన తమకు బాధ తప్ప మరేమీ మిగలదని తెలిసినా ఆ బంధాన్ని వదులుకోలేని నిస్సహాయత బాధితుల్లో ఉంటుంది. అయితే ఇక ఎప్పటికీ వారిలో మార్పు రాదని తెలిసినప్పుడు వారి కారణంగా తామే కాకుండా ఇతర కుటుంబ సభ్యులు సైతం నష్టపోతున్నారని అర్థమైనప్పుడు ఆ బంధం నుండి బయటకు రావడమే మంచిది. వ్యసనాలకి బానిసైనటువంటి భర్తలో మానసికంగా సామాజికంగా ఒక పరువు తక్కువ విపరీటటువంటి పరిస్థితిలో పిల్లలు తలెత్తుకుని తిరిగేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో, ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితిలో, అటువైపు నుంచి అత్తమామల యొక్క సపోర్ట్ లేనటువంటి పరిస్థితిలో కూడా ఆడవాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. ఎందుకు?
ప్రేమ. అయితే ఇక్కడ ప్రేమ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి వీళ్ళు గుడ్డిగా ఇంతకుముందు 100 ప్రామిసులు బ్రేక్ అయినా కూడా 101వ ప్రామిస్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రామిస్ని నమ్ముతూనే ఉంటారు, అలా ముందుకు వెళ్తూనే ఉంటారు. దీని అంతటిని ఏమంటాం అంటే హోప్ అంటాం, అంటే నమ్మకం అంటాం, ట్రస్ట్. అంటే ఒక బానిసత్వం ఉండి వ్యసనాలకి బానిసైనటువంటి వ్యక్తి ఉన్నా అతని హింస పెట్టినా ఈ ప్రేమ అనేటటువంటిది, నమ్మకం అనేటటువంటి సబ్జెక్ట్ని, ఇష్యూని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు పోస్ట్పోన్ చేస్తూ మీరు భరిస్తూ ఉంటే కనుక అవతల వ్యక్తికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది, ఆ బానిస అయినటువంటి వ్యక్తికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఏంటి ఆ రాంగ్ మెసేజ్? అరే మనం ఎన్ని చేసినా ఎలా తిరిగినా ఏం వ్యసనాలకి లోనైనా కూడా భార్య అనేటటువంటి ఒక మనిషి ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది, మనం ప్రొటెక్ట్ చేస్తుంది, సమాజంలో మనకు ఒక స్థానాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఇలాగే ఉంటుంది. సో మనం వెచ్చలవిడిగా మనం ఉండొచ్చు అనే రాంగ్ కంక్లూజన్ వస్తుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కనుక ఇది గీత, తొందరగా ఈ గీతని దాటి మీరు ప్రయాణం చేశారు. ప్రయాణం చేయటం వల్ల నా మనసు విరిగిపోయింది, ఇంకా నా ఓపిక సహనం అనేది నా జీవితంలో పోయింది, ఇంకా నేను భరించేటటువంటి కెపాసిటీ లేదు. మీరు వచ్చి మీకు మీరుగా ఆపలేనటువంటి వ్యసనంలోంచి బారి నుంచి మీరు బయట పడలేనప్పుడు నేను తీసుకెళ్లేటటువంటి కౌన్సిలింగ్, నేను తీసుకెళ్లేటటువంటి డాక్టర్ దగ్గరికి పదండి, మనం ఒక సైంటిఫిక్ హెల్ప్ తీసుకుందాం. ఇది దిస్ నాట్ ఇన్ ఇమోషనల్ సబ్జెక్ట్. సో అది ఇమోషనల్ సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టి సైంటిఫిక్ ఏమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి ఒకసారి విడమర్చి ఆలోచించండి, విడిగా ఆలోచించి, అప్పుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ బంధాల్లో ఉన్నవారు ఎప్పటికీ శాశ్వతంగా మనతోనే ఉండాలని, ఉంటారని భావించే సంస్కృతి మనదే. అందుకే కుటుంబ సంబంధాల్లో ఎంతటి హింసాత్మకమైన గొడవలు ఉన్నా వాటిలోనే కొనసాగుతుంటారు. అయితే మనకున్న సంబంధ బాంధవ్యాలు మన జీవితాన్నే హరించేవిగా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఎవరెవరు మన జీవితంలో ఉండాలి, ఎవరితో ఎప్పుడు బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలి అనేది విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు బాధలు ఉన్నా బంధాలు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం అనేది ఎవరికీ సమస్యగా అనిపించదు. కానీ ఆర్థిక స్థితి బాగోని సమయాల్లో శారీరక మానసిక ఆరోగ్యాలు వేధిస్తున్నప్పుడు ఒకరికి ఒకరు భారంగా అనిపిస్తారు. ఇలాంటప్పుడు కలిసి ఉన్నప్పుడు కలిగే ఆనందం కంటే బాధల వలన వచ్చే ఒత్తిడే ఎక్కువగా ఉంటుంది. కుటుంబాన్ని పోషించలేక ఇంట్లోంచి వెళ్లిపోయే తల్లిదండ్రులను, అన్నదమ్ములను మనం సమాజంలో చూస్తుంటాం. బాధల్లో ఉన్న బంధాలను బరువనుకోకుండా కలిసికట్టుగా భరించడమే ఇక్కడ మేలవుతుంది. కనుక ఆర్థిక అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు అనుబంధాలను మరింత బలోపేతం చేసుకోవటం మంచిది. అలాగే జీవితాల్లో వచ్చిన మార్పుల వలన కూడా ఒక్కోసారి కొంతమందితో దూరం ఏర్పడుతుంది. పెళ్లి, పిల్లలు పుట్టడం, ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లటం లాంటి పరిస్థితుల్లో చాలా దగ్గరవారితో కూడా అంతకు ముందున్న దగ్గరితనం పోతుంది. ఇలాంటప్పుడు కూడా అపోహలకు పోకుండా కుటుంబ బంధాలను నిలబెట్టుకోవాలి. ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే కనుక ఆ బంధంలో సమస్యలు అనేటటువంటిది ఒక భాగం అనేటటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. సమస్యలు లేనటువంటి బంధం ఎక్కడా లేదండి. అది అప్పు అవనియండి, అనారోగ్యం అవనియండి, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు అవనియండి, పిల్లల యొక్క భవిష్యత్తు ప్రాబ్లమాటిక్గా అవనియండి, ఏదైనా కూడా సమస్యలు లేనటువంటి బంధం ఉంటుంది అనేటటువంటి ఊహాజనకమైనటువంటి ఆలోచన నుంచి అందరూ బయటికి రావాలి. అప్పుడే ఈ బంధాన్ని కాపాడుకోవచ్చు, ఈ బంధానికి ఇలా ట్రై చేస్తే కనుక ఈ బంధం ముందుకెళ్తుంది అనే నమ్మకం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇటువంటి అనారోగ్యం కానీ ఆర్థిక సమస్యలతో మన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు ఎందుకు సార్, భగవంతుడు మాకే ఇచ్చాడు ఈ సమస్యలు అంటూ ఉంటారు. మనకే ఇవ్వటం అనేటటువంటిది రాంగ్ కాన్సెప్ట్, మీకే సమస్యలు ఉన్నాయన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా కాదు, సమస్యలు అనేటటువంటిది ఉన్నాయి, పరిష్కార మార్గం ఉందా, దొరుకుతుందా, నా బ్రెయిన్తో ఆలోచిస్తే పరిష్కార మార్గం ఉందా, లేదంటే వేరే బంధువులను కానీ స్నేహితులు కానీ అలిగి తెలుసుకోవచ్చా. ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తే కనుక నా చేతుల మీద, నా కాళ్ళ మీద నేను ఏమైనా నిలబడేటటువంటి ప్రయత్నం చేసి ఏ పరిస్థితి నుంచి బయటికి వేయచ్చా. సో ప్రధానమైనటువంటి అంశం డాక్టర్ గారు మీరు ఏం చెప్తారంటే మనోధైర్యం గురించి చెప్తాను. మనోధైర్యం ఆలోచన, విసిగి వేసారిపోయి క్షీణించబడిపోయి చేతులు ఎత్తేసి ఇంక బ్రతకూడదు అనే ఆలోచన ఆ డిప్రెషన్లోకి వెళ్ళటం అనవసరం. ఎందుకంటే మన ఆలోచన అనేది, మన డిప్రెషన్ అనేది మనం క్లియర్ చేసుకుంటే కనుక అవకాశాలు, సొల్యూషన్స్ అనేవి దండిగా కనిపిస్తూ ఉంటాయి. నాకే ఈ సమస్య వచ్చింది, నాకే ఈ ప్రాబ్లం వచ్చింది అనేటటువంటి అపనమ్మకంతో ఉంటే కనుక మీకే సమస్య వచ్చినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్తారు, ఆ డిప్రెషన్లో ఆలోచన శక్తి పనిచేయదు. సో మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకుంటూ, మిమ్మల్ని మీరు కాంక్రీట్గా తయారు చేసుకుంటూ, మీ నమ్మకాన్ని పెంపొందించుకుంటూ, మీ నమ్మేటటువంటి వ్యక్తుల దగ్గర సలహా సూచనలు తీసుకుంటూ ఒక నమ్మకమైనటువంటి ప్రయాణం కొనసాగించి విసిగి వేసారిపోవద్దు. సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది, వెతికేటటువంటి ఆలోచన శక్తి మీకు ఉండాలి.